ఆనాడు కరెంట్ లేదు. కరెంటు ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో కూడా విపరీతమైన కరెంటు కొతలు ఉండేవి. మంచినీళ్ళు లేవు. కొత్తగూడెం పట్టణంలో ఆనాడు నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవాళ మీకు నీళ్ళు ఎట్లా దొరుకుతున్నాయో మీకు తెలిసి నేను చెప్పే అవసరం లేదు. సాగునీళ్ళు లేవు. వ్యవసాయం దండగైపోయింది. వలసలు పోవాలి, బతకపోవాలి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పేదల గతి ఘోరంగా ఉండేది. ముసలి వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. పెన్షన్ ఇస్తే 40 రూపాయలు, 70 రూపాయలు, లేకపోతే 200 రూపాయల పెన్షన్. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఆనాడు చెట్టుకోగలు గుట్టుకోగలైనటువంటి తెలంగాణ ఒక ధరికి తేవాలని చెప్పి ఒక పాలసీ ప్రకారంగా ముందు కరెంటు బాధను తీసేసుకున్నాం. ఇలా కరెంటు బాధ లేదు. అదేవిధంగా మంచినీళ్ళ బాధ లేదు. కంప్లీట్గా మంచినీళ్ళ బాధ తొలగిపోయింది. కరెంటు అప్పటికిప్పటికీ అసలు పోలిక కూడా లేదు. ఇంకా యాదాద్రి పవర్ స్టేషన్ అయిపోతే మరొక 4000 మెగావాట్ల విద్యుత్ శక్తి మనకు యాడ్ అవుతూ ఉంది. దాంతో చాలా అద్భుతంగా మనం ముందుపోయే పరిస్థితి ఉంది. కొత్తగూడెం జిల్లాలో జిల్లానే ఎవరు చేయకపోదురు సమైక్య రాష్ట్రం ఉంటే. ఇలా జిల్లా కావడమే కాదు, కొత్తగూడెంకి మెడికల్ కాలేజీ కూడా వచ్చింది. మనకు చిన్న జబ్బు వచ్చినా ఏ ఖమ్మానికో హైదరాబాద్కో పోయే పరిస్థితి. ఇలా ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్లో 60-70 మంది డాక్టర్లు ఉన్నారు. అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం అందుతూ ఉంది. గతంలో కిడ్నీ బీమారి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి డయాలసిస్ సెంటర్ లేదు. ఇలా కొత్తగూడెంలోనే డయాలసిస్ సెంటర్ పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా గిరిజనులకు పంచాల్సినటువంటి ఓడు భూములు అయితే పోతున్నాయో, 16,769 ఎకరాల భూమిని కొత్తగూడెం నియోజకవర్గంలో గిరిజనులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 4,500 కుటుంబాలకు దాంతో లాభం కూడా జరిగింది. ఓన్లీ పట్టాలు ఇవ్వలే, వాళ్ళ మీద కేసులు ఎత్తేసినాం. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి రైతు బంధు కూడా పెట్టినాం, రైతు బీమా కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగిన సంగతి మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. 50 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో కాని పని. ఆ రోజు బోరేస్తే 800 ఫీట్లు, 600 ఫీట్లు లోపలికి పోతే తప్ప నీళ్లు లేవు. కానీ ఈరోజు మొత్తం భారతదేశంలో భూగర్భ జలాలు కిందికి పోతూ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. ఇది మన లెక్క కూడా కాదు, కేంద్రం తెచ్చిన లెక్క. 739 టీఎంసీల భూగర్భ జలం రీఛార్జ్ అయి భూమి లోపల ఉంది. అంటే 2 నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సమానమైనటువంటి నీళ్లు తెలంగాణ భూమిలో ఉన్నాయి ఈరోజు. ఈ రకంగా ఉంది గోదావరి మీద. గోదావరిని మనం చూసి సంతోషపడేది తప్ప మనకి ఎక్కడ కూడా సారడం నీళ్లు రాకపోయేది. ఓన్లీ చూసేవాళ్ళం అంతే. భద్రాచలం వెళ్ళినప్పుడల్లా గోదావరి దండం పెట్టడం, దానిలో రూపాయినైనా వేయం, అది తప్ప మనకు నీళ్లు రాలే. ఈరోజు బ్రహ్మాండ